నకిలీ డాక్యుమెంట్లతో భూ కుంభకోణానికి పాల్పడిన ముఠాను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి 7 సభ్యుల ముఠా సభ్యులు కోట్లాది రూపాయల భూదందాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముఠా సభ్యులు చౌటుప్పల మండలం ఎస్ లింగోటం సర్పంచ్ శ్రీకాంత్ ఉన్నారు. పలు భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లతో పాటు 2 కార్లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డబల్ రిజిస్ట్రేషన్ ఉంది. డబల్ రిజిస్ట్రేషన్ కేసులో అన్నపూర్ణమ్మ అని ఒక అతను కమ్మిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు డబల్ రిజిస్ట్రేషన్ చేసింది. అందులో శేఖర్ కదం శేఖర్ అన్నపూర్ణమ్మ దగ్గర కొని మళ్ళీ వేరే వాళ్ళకు కమ్మించారు. అది ఒక డబల్ రిజిస్ట్రేషన్ కేసు, అది కూడా కేసు రిజిస్టర్ చేసాము. ఇంకోటి ఏమో కిరణ్ కుమార్ పేరు మీద ఉన్న ల్యాండ్ని వేరే ఒక అతన్ని మాధవ్ రెడ్డి తీసుకొచ్చి ఇది మా ఈయనే కిరణ్ కుమార్ అని చెప్పి ఒక ఫోటో చేసి ఇంపర్సన్ చేసినంటే వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఫోర్జెడ్ డాక్యుమెంట్ తయారు చేసి అది వేరే వాళ్ళకి కంపెనీలు. ఆ తర్వాత కొన్న ఆయనకు తర్వాత తెలిసింది ఇది ఫాల్స్ డాక్యుమెంట్ అని వస్తే ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చింటే అది కేసు రిజిస్టర్ చేసాం. అందులో ఐడి కార్డ్ తయారు చేసిన వాళ్ళు, డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళు అందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకో ప్లాట్ ఉంది, ఇంకో ప్లాట్ దాంట్లో పరిధమ్ శేఖరు వాళ్ళ బ్రదర్స్ అందరు కలిపి వేరే ఒక అతనికి చేయడం జరిగింది. దాంట్లో కూడా కేసు రిజిస్టర్ చేసాం. అందరినీ మొత్తం టోటల్ 7 మెంబర్స్ అయినారు. అందరినీ కలిపి రిమాండ్ చేసి